హై గైస్ చాలా వరకు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే మంచిగా ఫుల్గా రిలాక్స్ అవుతూ ఉంటారు సో ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళడానికి ఒక త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంటుంది కదా సో ఈ టైంలో అయితే ఫుల్గా రిలాక్స్ అవుతూ ఉంటారు అండ్ అందులో కొంతమంది ఏదో ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేస్తూ ఉంటారు సో ఇలా అయితే నార్మల్గా చాలా వరకు అయితే ఉంటారు బట్ అలా కాకుండా మన ఇండియాలో చాలా వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ట్వెల్త్ క్లాస్ బేస్తో అయితే మనం రాసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో ఆ విధంగా దేనికి సంబంధించి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు అన్నదైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ సో ఫస్ట్ ఇంజనీరింగ్ గురించి అయితే తెలుసుకుందాం ఇంజనీరింగ్ సంబంధించి మన ఇండియాలో చాలా వరకు ఎంట్రన్స్ టెస్ట్లు అయితే ఉంటాయి అనమాట సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి జేఈ మెయిన్స్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ సో ఇది వచ్చేసి ఐఐటీస్ ఎన్ఐటీస్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ చేయడానికైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసి జేఈఈ అడ్వాన్స్ సో ఫస్ట్ వన్ వచ్చేసి జేఈ మెయిన్స్ అండ్ సెకండ్ వన్ ఎవరైతే జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు నెక్స్ట్ జేఈ అడ్వాన్స్ అనే ఎగ్జామ్ రాయ ఇందులో అయిన వాళ్ళు డైరెక్ట్ లో అయితే జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బిట్సాట్ సో ఇది వచ్చేసి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అడ్మిషన్ టెస్ట్ అని ఇది వచ్చేసి బిట్స్ పిలాని లేదా బిట్స్ హైదరాబాద్ ఇట్లాంటి కాలేజెస్ లో బిర్లా ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ఫోర్ క్యాంపస్ ఏదైతే ఉన్నాయో సో వాటిలో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఈ బిట్సాట్ అనే ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి సి ఓ ఎంఈడి సో ఏంటంటే కన్సోరియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ అండర్ గ్రాడ్యుయేట్ టెస్ట్ ఆఫ్ కర్ణాటక అనమాట సో ఇది వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే ఎగ్జామ్ని అటెంప్ చేస్తూ ఉంటారు సో ఇది వచ్చేసి కర్ణాటకలోని పర్టికులర్ యూనివర్సిటీస్ అండ్ ఆ యూనివర్సిటీ అఫిలియేటెడ్ సంబంధించిన కాలేజెస్లో అయితే సీట్ తెచ్చుకోవడానికి అయితే ఈ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఐపీయూ సిఈటి సో ఇది వచ్చేసి ఇంద్రప్రాష్ట యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్లో ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడానికి అయితే ఈ ఐపీ యూ అనే ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ అనమాట సో ఇలాగే ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన మోస్ట్లీ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్లు అయితే ఉంటాయి సో అవి కూడా రాస్తే చాలా మంచిది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ వచ్చేసి బీఐటి ట్రిపుల్ సో వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనమాట సో ఇది వచ్చేసి వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన బ్రాంచెస్ లో సీట్ తెచ్చుకోవడానికి అయితే ఈ ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు సో అది కూడా ఇంజనీరింగ్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్డీఏ సో ఎన్డీఏ ఎగ్జామ్ కూడా మనం ట్వెల్త్ బేస్తో అయితే రాయొచ్చు అనమాట సో ఇది నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తారు సో ఈ ఎగ్జామ్ కూడా మనం ట్వెల్త్ బేస్తో అయితే రాసే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఏఏ ట్రిపుల్ ఈ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సో ఇది కూడా మనం ట్వెల్త్ బేస్తో రాసే ఛాన్స్ అయితే ఉంటుంది మనం ఇలా చూసుకుంటే ఇంకా చాలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనమాట లైక్ మన దగ్గర స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సో అలాగే ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించిన ఇంజనీరింగ్ కోసం రాసే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట మనం స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే సో ఏపీ ఎంసెట్ అని ఉంటుంది టీఎస్ ఎంసెట్ అని ఉంటుంది కేసీ ట్రిపుల్ఈ అని ఉంటుంది కర్ణాటక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సో నెక్స్ట్ వచ్చేసి ఎండిటిఈ అని ఉంటుంది ఇది వచ్చేసి మహారాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబ్ల్యూబి జేడబ్ల్యూఈ అని ఉంటుంది సో ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనమాట సో నెక్స్ట్ సిపిఈటి అని ఉంటుంది సో ఇంకా అలాగే జీసీఈటి ఇది వచ్చేసి గుజరాత్కి సంబంధించింది సో నెక్స్ట్ జేకేసిఈటి ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒడిషా జేడబల్యూ అని ఉంటుంది సో ఇది వచ్చేసి ఒడిశా స్టేట్ లెవెల్కి సంబంధించింది సిక్స్త్ వచ్చేసి యూపీ జేడబల్యూ అని ఉంటుంది సో ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్కి సంబంధించింది సో ఇలా ఇంజనీరింగ్ సంబంధించి ఇన్ని విధాలుగా ఎగ్జామ్స్ అయితే అనమాట ఇందులో మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారన్నది అయితే మీరు ఒకసారి చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్లో మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే సో వాటి గురించి మీరు డీటెయిల్గా తెలుసుకొని అయితే సో వాటిని అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇంజనీరింగ్ సంబంధించి అయితే ఇలాంటి ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్ఇఈటి నీట్ అనే ఎగ్జామ్ ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ అనమాట సో దీనికి సంబంధించి మనం అటెంప్ట్ చేసినట్లయితే మనం ఎంబీబీఎస్ బీడీఎస్ ఫార్మా ఇట్లాంటి కాలేజ్ ఇట్లాంటి కోర్సులు అయితే జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మనం ఎంబీబీఎస్ కోసం చాలా మంది లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అట్లా కాకుండా ఇది ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎగ్జామ్ అనమాట సో ఇది కూడా మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో అగ్రికల్చర్కి సంబంధించి కూడా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఎంసెట్ మాత్రమే అగ్రికల్చర్కి సంబంధించి ఉంటుందని సో అది మాత్రం అటెంప్ట్ చేసి ఈ ఫందులో రానట్లయితే మళ్ళీ మేనేజ్మెంట్లో ఇట్లా వెళ్తూ ఉంటారు సో అట్లా కాకుండా ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే అగ్రికల్చర్కి సంబంధించి చాలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఉంటాయి అనమాట ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ సో ఐ కార్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో ఇది మీరు ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు సో ఇది వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట సో ఇది రాసినట్లయితే మనం అగ్రికల్చర్ యూనివర్సిటీస్ లో అయితే జాయిన్ అవ్వచ్చు ఇంకా చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్కి సంబంధించి కానీ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ సో ఇలా చాలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇందులో చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి మనం మేనేజ్మెంట్ కోర్సులు చేయడానికైతే ఈ టెస్ట్ రాయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా హోటల్ మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనే టెస్ట్ ఉంటుంది సో ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటారో సో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే రాయచ్చు సో దీనివల్ల కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చాలా ఇప్పుడు నేను చెప్పే ఆల్మోస్ట్ అంటే కొన్ని ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ తప్పించి మిగతావన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఉండే ఎగ్జామ్స్ అనమాట సో అండ్ ఆల్సో వీటిలో హెవీ కాంపిటీషన్ కూడా ఉంటుంది సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన హోటల్ మేనేజ్మెంట్ టెస్ట్ రాసినట్లయితే మీరు బీఎస్సి హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కోర్సెస్ లో అయితే జాయిన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి లా సంబంధించి సో ఈ లా కి సంబంధించి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎవరు అటెంప్ట్ చేయరు సో లా కి సంబంధించి ఫస్ట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఏటి అనే ఎగ్జామ్ ఉంటుంది కామన్ లా అడ్మిషన్ టెస్ట్ సో ఈ క్లాట్ అనే ఎగ్జామ్ అయితే ఎవరు ఎక్కువ రాయరు సో ఈ క్లాట్ అనే ఎగ్జామ్ అయితే మీరు ఎవరైతే లా చేయాలనుకుంటారో సో ఇదైతే ఎగ్జామ్ మర్చిపోకూడదు సో ఈ ఎగ్జామ్ తోనైతే మనం బిఏ ఎల్ఎల్బి చేయొచ్చు బీకామ్ చేయొచ్చు అల్సో కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ హైలైట్ అనే ఎగ్జామ్ ఉంటుంది ఏఐఎల్ఈటి ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో దీంతో కూడా మనం లా కోర్సులో అయితే జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ ఎగ్జామ్ అయితే ఎవరైతే లా చేయాలనుకునే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళు గుర్తు పెట్టుకొని రాస్తే మాత్రం మంచిది అండ్ ఇంకా ఇలాగే చూసుకున్నట్లయితే మనం మెరైన్ కానీ నావీ కానీ డిఫెన్స్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ లో కూడా మనం అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది విత్ ఎలిజిబిలిటీ ఆఫ్ ట్వెల్త్ క్లాస్ మెరైన్ లో చూసుకున్నట్లయితే ఇండియన్ మెరైన్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ తో మనం మెరైన్ యూనివర్సిటీలో అయితే సీట్ తెచ్చుకొని మెరైన్ కి సంబంధించిన కోర్సెస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ సంబంధించి సో నావికి సంబంధించి ఇండియన్ నావీ బీటెక్ ఎంట్రెన్స్ స్కీమ్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో ఇది రాసి అయితే మీరు ఇండియన్ నావీ కి సంబంధించిన కోర్సెస్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే చూసుకున్నట్లయితే ఇండియన్ నావీ సేలర్స్ రిక్రూట్మెంట్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో ఇది కూడా మనం ట్వెల్త్ బేస్ తో అయితే రాయొచ్చు అనమాట నావీ కి సంబంధించిన ఎగ్జామ్ ఇది అండ్ ఇందులో డిఫెన్స్ కి సంబంధించి చూస్తే ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అనే టెస్ట్ ఉంటుంది సో ఇది కూడా రాసి మనం ఇండియన్ డిఫెన్స్ అకాడమీలో అయితే జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇండియన్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో ఇది కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం రాయాల్సి ఉంటుంది సో మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు డిఫెన్స్కి సంబంధించి బట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ అయితే ఎవరు రాయరు అదే ట్వెల్త్ బేస్తో సో ఇవైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యాషన్కి సంబంధించినవి సో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అయితే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఎలాగ ప్రాపర్గా ప్రొసీడ్ అవ్వాలో తెలియక చాలామంది అయితే ఇంకా వేరే కోర్సులో జాయిన్ అవ్వడం కానీ సో ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ని వదిలేస్తూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించి కూడా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రెన్స్ టెస్ట్ సో ఇది వచ్చేసి మనం నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాషన్ టెక్నాలజీ చేయడానికి అయితే మనం ఈ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట ఎన్ఐఎఫ్టీ అనే ఎగ్జామ్ ఉంటుంది సో అదైతే రాయాల్సి ఉంటుంది సో అండ్ ఇందులో చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అడ్మిషన్స్ అనే టెస్ట్ ఉంటుంది సో అది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటారో అండ్ ఆల్సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ వచ్చేసి ఏఐఈడి అనే ఎగ్జామ్ ఉంటుంది సో అనే ఎగ్జామ్ ఉంటుంది ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ అని సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా అటెంప్ చేయాల్సిన అవసరం అయితుంది అండ్ ఇంకా చాలా మందికి హ్యుమానిటీ అండ్ సోషల్ సైన్సెస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళకి సంబంధించి కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సియుఈటి అనే ఎగ్జామ్ ఉంటుంది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో ఈ ఎగ్జామ్ అయితే మనం అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అయితే ఎలిజిబుల్ అవుతాము ఈ సియుటీ అనే ఎగ్జామ్తో అండ్ ఆల్సో ఇందులో హెచ్ఎస్ఈఈ అనే ఎగ్జామ్ ఉంటుంది సో ఇది వచ్చేసి హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సో ఐఐటి మద్రాస్ లాంటి ఇన్స్టిట్యూట్స్ లో Humanity and Social Sciences. చదివే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈ ఎగ్జామ్ కూడా మీరు గుర్తుపెట్టుకొని రాయాల్సి ఉంటుంది ఎవరైతే హ్యుమానిటీ అండ్ సోషల్ సైన్సెస్ చదవాలనుకుంటారో వాళ్ళు సో నెక్స్ట్ వచ్చేసి టిస్ బ్యాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది సో టిఐఎ ఎస్ఎస్ అనే ఎగ్జామ్ ఉంటుంది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ బ్యాచులర్ అడ్మిషన్ టెస్ట్ సో ఇంత పెద్ద పేరు ఉంది కదా సో ఆ టెస్ట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి టాటా గ్రూప్ కి సంబంధించింది సో ఇందులో కూడా మనం హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కి సంబంధించిన కోర్సెస్ చేయాలనుకుంటే మాత్రం సో ఈ టిఐఎస్ఎస్ బిఏటీ అనే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అండ్ ఇంక ఇందులో చూసుకున్నట్లయితే ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది సో దీంట్లో కూడా మనం హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కి సంబంధించిన కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు మనం ఇదే లాంగ్వేజెస్ కి సంబంధించిన బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అయితే జాయిన్ అవ్వచ్చు ఈ ఎగ్జామ్తో మనం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్యూర్ సైన్స్ కి సంబంధించిన టెస్ట్లు కూడా కొన్ని ఉంటాయి సో వీటితో మనం ప్యూర్ ఓన్లీ సైన్స్ అంటే సైన్స్ మాత్రమే చదవడానికి ఉంటుంది అనమాట సో ఇట్ దీనికి సంబంధించి ప్యూర్ సైన్స్ కి సంబంధించిన టెస్ట్లు కూడా కొన్ని ఉంటాయి సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే టెస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనం ప్యూర్ సైన్స్ చదవడానికి అయితే రాయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఎన్ని అనే టెస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట సో ఇది కూడా మనం ప్యూర్ సైన్స్ కి సంబంధించి అయితే చేయాల్సి ఉంటుంది ఎన్ఈఎస్టి అని এগাম ৰাখি মানে ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ అది కూడా బయాలజీ ఫిజిక్స్ మ్యాథమెటికల్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి అయితే చేయొచ్చు అనమాట సో ఎవరికైతే ప్యూర్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు సో ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే మ్యాథ్స్ సో మ్యాథ్స్ అంటే మాత్రం నాకు చాలా భయం సో చాలా మందికి మ్యాథ్స్ అంటే పిచ్చి ఉంటుంది అనమాట సో కొందరికైతే ఇంకా మ్యాథ్స్ తప్ప ఏమీ రాదు లైక్ మా ఫ్రెండ్ ఒకరు ఉంటారు సో వానికి మ్యాథ్స్ తప్ప ఇంకేమీ రాదు అనమాట సో అట్లా ఉంటారు సో వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఆపర్చునిటీ ఉందన్నమాట ఎవరికైతే ఫుల్గా మ్యాథ్ మ్యాథ్స్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళకి సంబంధించి సో వాళ్ళు వేరే గ్రూప్స్ వైపు అయితే మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు అట్లా కాకుండా మ్యాథ్స్కి సంబంధించి ఒక పర్టికులర్ టెస్ట్ ఉంటుంది సో అది రాసినట్లయితే మీరు ఏం చేయొచ్చు అనేది చెప్తాను సో ఫస్ట్ ఆ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మిషన్ టెస్ట్ అనమాట సో ఇది వచ్చేసి మనం ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈ ఎగ్జామ్తో మనం బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో మాస్టర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో బ్యాచులర్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ ఆల్సో బ్యాచ్ మాస్టర్స్ ఆఫ్ మ్యాథ్స్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ ఎగ్జామ్ అయితే ఎవరైతే మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుందో సో వాళ్ళైతే ఈ ఎగ్జామ్తో అయితే మీకు ఇష్టమైన కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు సో ఇదన్నమాట ఇన్ని రకాల ఎంట్రన్స్ టెస్ట్లు అయితే ఉంటాయి అన్నమాట సో ఈ ఎగ్జామ్స్ అన్నైతే నేను చాలా సర్చ్ చేసి మళ్ళీ రాసిన వాళ్ళని కొందరిని కనుక్కొని సో ఎగ్జామ్ ఎలా ఉంటుందని అయితే సో ఇవన్నీ ఎగ్జామ్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను సో ఇందులో మీకు ఏదైతే సూట్ అవుతుందో మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని అయితే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా అందరికీ ఎలిజిబిల్ ఉంది అన్నమాట ఎవరైతే ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేశారు సో మీరైతే ఇందులో మంచి మార్క్స్ తెచ్చుకొని దానికి సంబంధించిన కోర్సెస్ లో జాయిన్ అవ్వడం అయితే అది మీ ఫ్యూచర్కి చాలా మంచిది సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీరు ఏదైనా ఎగ్జామ్ అటెంప్ చేసినట్లయితే కింద కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఇంకేదైనా అటెంప్ట్ చేయాలనుకున్నా దానికి డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మీరు నాకు కింద కామెంట్ చేస్తే సో నీకు మీకు వేరే వీడియోస్ లో చూసినా నా నెంబర్ దొరుకుతుంది డైరెక్ట్ సో మీరైతే నాకు డైరెక్ట్ కాల్ చేసి అడిగినా కూడా మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్